మహిళకి ఆర్థికంగా రాజకీయంగా సంక్షేమ పరంగా ఈ రోజు రక్షణ పరంగా కూడా మరి వాళ్ళకి జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా సపోర్టివ్ గా ఉన్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు మనం గతంలో ఉన్న సీనియర్ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇప్పుడున్న జగన్ గారిని ఒక్కసారి వారి పరిపాలన విధానాన్ని బేరీజు వేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను ఢిల్లీలో ప్రెసిడెంట్లను చేశాను ప్రైమ్ మినిస్టర్ని చేశాను అని చెప్పుకోవటమే గానీ ఎప్పుడూ కూడా పేద ప్రజలకు నేను ఇది చేశాను ప్రజల పరిస్థితికి ఇది చేశాను అని చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్కీములు తీసుకురాలేదు అన్ని స్కామ్లే ఆయన చేసినవి ఈ ఒక్క విషయంలోనే చూడండి హౌసింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇదే 31 లక్షల మంది పేదలు ఇల్లు లేకుండా ఉన్నారు కానీ ఒక్కరికైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంటి పట్టా ఇచ్చిందని నేను అడుగుతున్నాను